నమస్తే అన్న, నేను ఇండియన్ డైనమైట్. ఈరోజు ఒక పవర్ఫుల్ కార్ట్రిక్ నేర్పడానికి వచ్చిన. ఈ కార్ట్రిక్ పేరు ఏంటంటే బ్లైండ్ కార్ట్రిక్. అంటే నువ్వు స్పెక్టేటర్ కార్డ్ని చూడకుండానే చెప్తావు అందేం కాడో. ఇది మస్తు ఉంటుంది, అమ్మ భయం ఉంటుంది, చూసి నేర్చుకో. ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూద్దాం, ఆ తర్వాత ట్యుటోరియల్. నమస్తే అన్న, ఇది పర్ఫార్మెన్స్. ఫస్ట్ నేను డెఫినేషన్ అప్పుల్ చేస్తున్నా. మళ్ళీ షఫుల్ చేస్తున్నా. మళ్ళీ నువ్వు నమ్మవు కానా నేను ఏదో సెటప్ పెట్టుకొని వచ్చినా అని చెప్తావు, అందుకే షఫుల్ చేస్తున్నా ఎన్నిసార్లు. ఓకే, ఇప్పుడు నేను కార్డ్ని ఇట్లా స్ప్రెడ్ చేస్తుంటా, నువ్వు జస్ట్ ఒక కార్డ్ని టచ్ చేయాలంటే ఓకేనా? ఒక కార్డ్ని టచ్ చేయనా? ఏది, ఈ కార్డా? ఓకే, కార్డ్ని చూసుకోనా? చూసుకున్నావా? ఇప్పుడు ఈ డెక్ని ఇక్కడ పెట్టేస్తున్నా. ఇప్పుడు నేను ఈ డెక్ని టచ్ కూడా అయ్యా, కానీ నేను నీ కార్డ్ ఏందో చెప్పేసా. నేను నీ కార్డ్ చెప్పానంటే నాకు చిన్న హెల్ప్ కావాలి. నువ్వు ఆ కార్డ్ని మైండ్లో గట్టిగా ఊహించుకోవాలి. అప్పుడు నేను నీ మైండ్ని రీడ్ చేసి అప్పుడు ఆ కార్డ్ ఏందో చెప్తా అనమాట. ఇది మ్యాజిక్ అనమాట, అర్థమైందా? కార్డ్ని గట్టిగా ఊహించుకో. ఉంచుకోనా? అరే, అదే కార్డుని ఉంచుకోవాలి. మళ్ళీ నువ్వు వేరే కార్డు ఉంచుకున్నావంటే రాదు. ఉంచుకో. లేదు, నువ్వు అదే కార్డు ఉంచుకుంటలేవు. ఉంచుకుంటున్నావా? సరే, అది నల్ల కార్డ్ అనుకుంటా. నల్ల కార్డ్, బ్లాక్ కార్డ్. యా, అది 3 ఆఫ్ స్పేడ్ కదనా? 3 ఆఫ్ స్పేడ్. యా, దిస్ ఇస్ అ మ్యాజిక్ ట్రిక్. నమస్తే అన్న, ఇది ట్యుటోరియల్. ఫస్ట్ మనం కార్డు ఇట్లా తీసుకోవాలి, తర్వాత కార్డులని ఇట్లా కలపాలన్నమాట. ఇట్లా టుర్రున సౌండ్ రావాలి. ఓకే, ఇట్లా తీసుకొని ఇట్లా టుర్రున సౌండ్ రావాలి, ఇట్లా కలపాలి. ఇట్లా కలిపే మూమెంట్లో నువ్వు ఏం చేయాలి తెలుసా? సీక్రెట్గా ఇట్లా తీసుకొని ఇగో ఈ కాడన్నా ఈ కాడన్నా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు రిఫుల్ షఫుల్ పక్క నేర్చుకోవాలి దీనికోసం, అర్థమైందా? ఇట్లా డివైడ్ చేసినప్పుడు నీకు ఇలా ఫేసింగ్లా 2 కార్డులు కనిపిస్తాయి. ఒకటి నాకు ఇప్పుడు జోకర్ కనిపిస్తుంది, ఒకటి ఏస్ ఆఫ్ క్లబ్స్ కనిపిస్తుంది. నువ్వు అగర్ దీన్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటే నువ్వు ఇది ఫస్ట్ ఇట్లా టిప్పున కొట్టు. అగర్ నువ్వు దీన్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటే దీన్ని ఇట్లా టిప్పున కొట్టు, అర్థమైందా? ఇది ఎందుకు గుర్తుపెట్టుకోవాలన్నా ఇప్పుడు నెక్స్ట్ చెప్తా నేను. ఫస్ట్ అయితే నువ్వు ఏది గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నావు? నేనైతే జోకర్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నా. జోకర్ వద్దు, ఇది ఏస్ ఆఫ్ క్లబ్స్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ నేను ఏస్ ఆఫ్ క్లబ్స్ని ఇట్లా టిప్పున కొట్టిన. అయితే ఇప్పుడు నాకు కింద ఏ కార్డు ఉందో తెలుసు. ఇప్పుడు నేనేం చెప్తానంటే నేను ఇట్లా స్ప్రెడ్ చేస్తుంటా, ఒక కార్డ్ని టచ్ చేయని చెప్తా. కార్డ్ని తీసుకో అని చెప్పా, కలిపి టచ్ చేయని చెప్తా. ఇట్లా అని స్ప్రెడ్ చేస్తాం. అప్పుడు ఈ కార్డ్ని టచ్ చేసిందనుకో, నేను ఇట్లా కిందికి వెళ్ళి ఆ కార్డ్ని గుంజేసి ఇది ఇట్లానే ఇది చూపెడతా. ఇది ఎట్లొచ్చిందని పర్షన్ అవుతున్నావా? మళ్ళీ చెప్తా, నువ్వు కార్డులు అనేది కొంచెం స్పెషల్గా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఫస్ట్ నువ్వు ఇట్లా 5-2 కార్డ్స్ ఇట్లా గుంజడం నేర్చుకోవాలి. నేను పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఇట్లా 2 గుంజి, ఆ తర్వాత ఈ పైనవి ఇట్లా స్ప్రెడ్ చేసిన. ఈ పైనవి ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటా ఎన్నో కాడ స్పెక్టేటర్ టచ్ చేస్తాడు. జస్ట్ ఇట్లా టచ్ చేయగానే ఇట్లా స్టాప్ చేయాలి. స్టాప్ చేసి నువ్వు కింద ఏం చేస్తుంటావు అంటే ఈ మిడిల్ ఫింగర్ తోటి ఈ అన్న ఈ కింద కార్డ్ని ఇట్లా గుంజుతావు మెల్లగా, స్పెక్టేటర్కి తెలియకుండా. ఇది మీద కనిపించదు, ఇట్లా గుంజుతావు కిందికి. అప్పుడు కిందికి ఏస్ ఆఫ్ క్లబ్స్ వచ్చేస్తుంది. అప్పుడు ఈ కార్డు ఉందా దీన్ని ఇట్లా పుష్ చేసేయాలి. అయిపో, యాక్చువల్లీ స్పెక్టేటర్ టచ్ చేసేది ఈ కార్డు, కానీ మనం ఈ కార్డు చూపిస్తాం, అన్యాయం కాదు. ఈ కార్డు చూపిస్తే మళ్ళీ మనం ఏ కార్డు చెప్తాం, అందుకే మనం ఇట్లా చూపెట్టేసేయాలి. ఈ కార్డు చూపెట్టేసి ఇప్పుడు మళ్ళీ చెప్తా, ఫస్ట్ మనం రిఫుల్ షఫుల్ చేయాలి. రిఫుల్ షఫుల్ చేసే మూమెంట్లో జే ఆఫ్ క్లబ్స్ ఆర్ 8 ఆఫ్ స్పేడ్ ఏది వస్తే నువ్వు ఏది గుర్తుపెట్టుకోవాలనుకుంటే అది గుర్తుపెట్టుకో. నేను ఈ మూమెంట్లో జే ఆఫ్ క్లబ్స్ గుర్తుపెట్టుకుందాం అనుకుంటున్నా. జే ఆఫ్ క్లబ్స్ ఫస్ట్ కొట్టిన, ఆ తర్వాత ఇది. ఓకే, ఇప్పుడు నాకు కింద కార్డు తెలుసు. దీన్ని ఎట్లా స్ప్రెడ్ చేయాలి అని అంటే ఇట్లా పట్టుకో ఫస్ట్,
నేను ఈ గ్రిప్ ఎట్లా పట్టుకోవాలో కూడా కొంచెం ట్రిక్స్ ఉంటాయి. ఈ పింకీ ఫింగర్ కింద ఉండాలి, ఈ రెండు ఫింగర్స్ ఇట్లా సైడ్కి ఉండాలి, ఇండెక్స్ ఫింగర్ ఇక్కడ పైన ఉండాలి, థంబ్ ఇట్లా ఉండాలి. ఓకే, ఈ మూమెంట్లో నువ్వేం చేయాలి, ఈ మిడిల్ ఫింగర్ అండ్ ఈ థంబ్ తోటి నువ్వు ఈ రెండింటిని ఇట్లా కొంచెం గుంజి ఇట్లా పట్టుకో. స్ప్రెడ్ ఇట్లా మొత్తం ఫుల్ చేయకు, స్ప్రెడ్ కొంచెం పీషన్ లెక్క వేయాలన్నమాట. ఇట్లా ఇట్లా దగ్గర వేసుకోవాలి. ఇట్లా 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 స్ప్రెడ్ చేసే మూమెంట్లో ఎన్నో కాడ టచ్ చేస్తాడు. ఇట్లా టచ్ చేసిన మూమెంట్లో నువ్వు స్పెక్టేటర్కి తెలియకుండా కింది నుంచి ఈ మిడిల్ ఫింగర్ తోటి దీన్ని ఇట్లా గుంజేసేయాలి. అంతే, దీన్ని ఇట్లా గుంజేసి దీన్ని ఇట్లా తీయాలి. ఇది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. నువ్వు ఒక రెండు మూడు సార్లు ఇజ్జత్ ఓట్టుకోవాలన్నమాట, అంటే దొరికిపోతాం మనం. కానీ నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేసినావంటే ఏం దొరకవు. జస్ట్ ఈ మిడిల్ ఫింగర్ తోటి లేవట్టి వెనకాలది లేవట్టు, ఆ తర్వాత పీషోన్ లెక్క స్ప్రెడ్ చేయి. పీషోన్ లెక్క స్ప్రెడ్ చేసిన తర్వాత స్పెక్టేటర్ ఏమో కాడ టచ్ చేస్తాడు. టచ్ చేసిన తర్వాత కింద ఉన్న మిడిల్ ఫింగర్ తోటి దీన్ని మెల్లగా ఇట్లా స్ప్రెడ్ చేసి ఇక్కడ పెట్టేసేయి. ఓకేనా? ఆ తర్వాత ఈ కార్డ్ని ఇట్లా స్క్వేర్ అప్ చేసేసేయి. కింద ఉన్నప్పుడే స్క్వేర్ అప్ చేయి. ఇట్లా స్క్వేర్ అప్ చేసిన తర్వాత ఆ తర్వాత ఇట్లా లేపు. ఓకే, సింపుల్ స్టెప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ షఫుల్, ఏదో ఒక కార్డు గుర్తుపెట్టుకో. నేను 8 of spades గుర్తుపెట్టుకుంటున్నా ఇప్పుడు. అది ఫస్ట్ కొట్టేసేయాలి. 8 of spades కింద ఉంది. కింద ఉన్న కార్డు ఇప్పుడు మనకు తెలుసు, స్ప్రెడ్ పీషోన్ లెక్క. పీషోన్ లెక్క స్ప్రెడ్ చేయాలి. స్పెక్టేటర్కి నువ్వు ఎప్పుడన్నా ఈ కార్డ్స్ ఇట్లా స్ట్రేట్ ఉండేటట్టు చూడాలి. అంటే కిందిది ఎప్పుడు షో ఆఫ్ కావద్దు అనమాట, కిందిది ఎప్పుడు కనిపించద్దు. ఇట్లా స్ప్రెడ్ చేసి ఇట్లా టచ్ చేస్తాడు. అప్పుడు నువ్వు కిందిది మెల్లగా డౌట్ రాకుండా మిడిల్ ఫింగర్ తోటి ఇట్లా గుంజేసేయాలి. రప్పునన్నా గుంజేయచ్చు, కొంచెం మెల్లగా గుంజినా కొంచెం డౌట్ వస్తుంది. బట్ మెల్లగా గుంజినా స్పెక్టేటర్కి తెలియకుండా గుంజు. ఇట్లా గుంజి ఆ తర్వాత ఇది తీసి నువ్వు ఎట్లా గుంజచ్చు అని అంటే, ఇది తీసే మూమెంట్లో ఇగో ఇట్లా దీన్ని ఇట్లా ఒకటి చేస్తున్నట్టు చేసి కింద ఇట్లా గుంజేయచ్చు. ఓకేనా? గుంజేసి ఆ తర్వాత దీన్ని ఇట్లా స్క్వేర్ అప్ చేసి ఇట్లా చూపెట్టేసేసి. ఓకే, దిస్ ఈజ్ అ ట్యుటోరియల్. అండ్ నువ్వు ఇక ఒకసారి చూపెట్టిన తర్వాత నువ్వు ఇక స్పెక్టేటర్కి ఎన్నన్నా యాక్షన్లు కొట్టచ్చనా? ఇట్లా నీ మైండ్లో ఊహించుకో, నువ్వు పేపర్ మీద రాసి అవతల వానికి ఇచ్చేసేయి, నా కళ్ళలకు చూడు, నేను నీ మైండ్లో ఉన్నది రీడ్ చేస్తా, అలాగా అన్ని ఏదంటే అది నీ ఇష్టం. ఇక స్పెక్టేటర్తో ఆడుకోవచ్చు. ఒక్కసారి నీ ట్రిక్ అంటే ఈ కార్డ్ ఏందో, స్పెక్టేటర్ ఏ కార్డు చూసిండో అది నీకు తెలిసింది అనుకో, ఆ తర్వాత నువ్వు ఎట్లా అంటే అట్లా ఆడుకోవచ్చు అనమాట. అర్థమైందా? ఎస్, ఆల్ ద బెస్ట్. అండ్ ఇది ట్యుటోరియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే అన్న, చూసినావు కదా కార్డ్ ట్రిక్? నచ్చితే లైక్ కొట్టు. అండ్ కొత్త కొత్త నేర్చుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ కూడా అయ్యి. అండ్ చాలామంది అడుగుతారు నీకు ఓన్లీ కార్డ్ ట్రిక్స్ వచ్చా, వేరే రావా అని. వేరే కూడా వస్తాయి, అవి కూడా రివీల్ చేస్తా. ఏం బాధపడకుర్రి, ఇంకా చాలా రివీల్ చేయాల్సినవి ఉన్నాయి నేను. అండ్ మీరు ఒక్కటే చిన్న పని చేయాలి, జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి. నేను రివీల్ చేస్తూనే ఉంటా, మీరు నేర్చుకుంటూనే ఉండరు. ఓన్లీ కార్డ్ ట్రిక్సే కాదు, వేరే కూడా రివీల్ చేస్తా. డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్.